1941 సంవత్సరంలో అప్పట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి రామాయణం అంటే వాడికి పడక, రామాయణాన్ని చింపి దాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగించారు. ఆయన పేరు రామస్వామి అని ఆయనకి పేరు. ఈ మాట అప్పట్లో మరి వాట్సాప్లోను సెల్ ఫోన్లు లేవు, అవి లేవు కనుక సమాచారం స్వామివారికి అందడం చాలా కొంచెం ఆలస్యంగా వచ్చింది. మన స్వామివారు అప్పుడు ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవారు. అప్పుడు ఇంకా వారు సన్యాసాశ్రమం తీసుకోలేదు, పూర్వాశ్రమంలో ఉండేవారు. విషయం తెలిసిన తర్వాత అయ్యో రామాయణం అంటే అదేదో పురాణ కథో లేకపోతే మరొకటో అని అనుకున్నాడు ఆ పెద్ద మనిషి. తెలియక రామాయణం అంటే మంచి మనిషి కథ, మనంతా మనుషులమే కదా, మంచి మనిషి కథ అని తెలియక ఆయన పాపం దాన్ని అవమానపరిస్తే మనిషిని మనిషే అవమానపరుచుకున్నట్టు అవుతుంది. ఆ విషయం ఆయన గుర్తించలేకపోయాడు. పోన్లే, అది ఒక తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటటువంటిది ధర్మం కదా. అది ఆయన చేసుకోకపోవచ్చు, పోని మనం చేద్దాం. ఏం చేద్దాము? 27 రోజులు రామాయణాన్ని పారాయణం చేస్తూ ఊరేగింపు చేయవలే, ఇది చేద్దాము అని అన్నారు. మరి చేయాలంటే మొట్ట అక్కడ ఎవరో స్థలం ఇవ్వాలి కదా, కార్యక్రమం జరగాలి కదా. స్వామివారు అక్కడికి మొట్టమొదటి వెళ్ళి ఇలా మేము కార్యక్రమం చేస్తాము, మాకు ఈ కార్యక్రమం జరిపే జాగా కావాలి అని అడగడానికి వెడితే, అప్పట్లో అక్కడ ఒక చాలా ఉద్దండ పండితుడు ఒక ఆయన ఉండేవారు, చాలామంది వారి పరివారంగా వారి శిష్యులుగా ఉంటూ ఉండేవారు. ఎవరో తెలుగువాడు వచ్చి మన ప్రాంతంలో చేయడం ఏమిటి కనుక కార్యక్రమం. అందులోనూ ఇదేదో అప్పట్లో ఆయన కొంచెం రాజకీయ నాయకుడు కూడానేమో, అలాంటి వాళ్లతో అనవసరంగా మనం ఎందుకు తలకాయ నొప్పి పెట్టుకోవడం, ఇందులో కనుక మనం పాల్గొన్నట్టయితే మనందరికీ చికాకు వస్తుంది, అంచేత మనం దీంట్లో పాల్గొనవద్దు అని నిర్ణయం చేసుకున్నారట. స్వామివారు చాలామంది అక్కడ తెలుగు వాళ్ళు ఉండేవారు, వాళ్ళందరికీ పెద్ద పెద్ద సత్రాలు ఉండేవి, జాగా అడిగితే ఎవరు ఇవ్వలా. ఆశ్చర్యం వేసింది స్వామివారికిట. సరే పర్వాలేదు, రోడ్లున్నాయి, పేమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఎవరు అడ్డరు కదా, అక్కడుండే పండితుల్ని పోని మీరు రండి రామాయణ పారాయణకి అంటే, అమ్మో మేమేమో రావండి, మీరు 2 రోజులు వస్తారు చేస్తారు, మీ దారిని మీరు పెడతారు, తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళం మేమేం కదా, మళ్ళీ మా వీపులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాకుంది కనుక మేము రామంటే మన ప్రాంతాల్లోంచి 300 మంది పండితుల్ని తీసుకుని మెడ్రాస్ వెళ్ళారు.